అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా జీవపూటలు యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును నిరాశలో నిట్టుకులో ఓదార్పు నిచ్చును హృదయాలను హత్తుకొని నిమ్మళింపజేయును ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కని విని ఎరుగని అద్భుతములు వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్య కరుడు యేసయ్యా అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన దివ్యమైన నామములో మీందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. బాగున్నారండి? రండి ఇక వాక్యంలో తునికి వెళ్దాం, ప్రభుతో కలిసి సహవాసము చేద్దాం. చేద్దామండి సహవాసం, వాక్యంలోనికి వెళ్దామా? ఓకేనా? ఇక వాక్యములోనికి వెళ్దాం. దయచేసి మన బైబిల్ గ్రంథమును తెరిచి మనం కూడా వాక్యము ఉందా లేదా మనం గమనించాలి. ఇక వాక్యములోని లోతునకు వెళ్దాం, ఓకేనా? బయలుదేరుదాం. చూడండి, గల్తీలకు రాసిన పత్రికలో అపోస్తలుని పౌలు గారు
నాలుగవ అధ్యాయం. ఈ నాలుగవ అధ్యాయంలో నాలుగవ వాక్యం మనం చదువుకుందాం. నాలుగవ అధ్యాయం నాలుగవ వాక్యం నేను చదువుతాను చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. మరొకసారి చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన తండ్రి, పరిశుద్ధుడవైన నా ప్రియ తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ చల్లని వేళలో ప్రభువా, మీ మెల్లనైన స్వరము మాకు వినిపించండి. పరిశుద్ధాత్మ దేవుడా, మా మంచి బోధకుడివై మాకు బోధించండి. వినగలిగిన చెవి మాకు దయచేయండి, గ్రహించగలిగిన హృదయం మాకు దయచేయండి. నాయనా, మీరు మా ప్రేమ స్వరూపి. మీరు మీ ప్రేమ ప్రజ్వలింపజేస్తున్నారు మా ఎడల. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వాక్యమును మీరు విశదీకరించి మా హృదయాలను తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికీ వందనాలు. ఇక వాక్యము లోతునకు వెళ్దాం. ఇక్కడ గలతీయులకు పౌలు గారు రాస్తూ ఉత్తరము ఈ నాలుగో అధ్యాయము నాలుగో వాక్యములో ప్రభుని గురించి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు, ఆ దినములలో లోకమంతా పాపము పరిపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనము అవటమని మాటకి ఆ దినములలో పాపము పరిపూర్ణమై ఉన్న దినములే. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే, తండ్రి ఏం చేశాడంటే, తన ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపాడు. లోకానికి పంపడానికి కారణం ఏంటంటే, లోకము కాలము పరిపూర్ణమై ఉన్నది, పాపము పరిపక్వం చెంది ఉంది. పాపమును బాపటానికి తన ప్రియ కుమారుణ్ణి దేవుడు లోకానికి పంపించాడు. ఇది ఒక కాన్సెప్ట్, రియల్ ఫ్యాక్ట్. మనం చూసినట్లయితే లోకానికి యేసుక్రీస్తు ప్రభు రావటానికి గల కారణం మనం చూసినట్లయితే, ఆది కాండం నుంచి మనం చూసినట్లయితే, వాస్తవంగా ప్రియా దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే దేవుడు సృష్టిని కలగజేశాడు. ఈ ఇందులో ఉన్నటువంటి సమస్తమును కలగజేశాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తం ఆయన మూలముగా కలిగింది. ఈ కలిగిన దాంట్లో మరి సృష్టినంతా అవునుగాకని చేశాడు దేవుడు. అవునుగాక అంటున్నానే కలిగింది, కానీ మనలను మాత్రము దేవుడు తన ఆ ప్రేమ వాత్సల్యత రంగరించి ఆయన స్వహస్తములతో మనల్ని నిర్మించాడు. మన ఆయన ప్రేమ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. మనల్ని ప్రేమించి ఆయన ఏం చేశాడంటే స్వహస్తములతో నిర్మించాడు. స్వహస్తములతో నిర్మించటమే కాదు, ఆయన జీవ ఆత్మను మనలోనికి పంపించాడు. జీవాత్మను ఊదగ నరుడు జీవ ఆత్మ ఆయన. ఆ జీవాత్మ ఎవరంటే ఆ జీవము గల దేవునిది. మన దేవుడు జీవము గల దేవుడు, మన దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు మనల్ని ఇంతగా నిర్మించుకొని స్వేచ్ఛగా జీవించండి, అధికారంగా జీవించండి, భయం లేకుండా జీవించండి. ఉన్నదండి అప్పుడు భయము? అవాదములకి భయం అనేది ఉందా? చూడండి, ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ప్రతిదానికి భయపడుతున్నారు, కానీ భయము అనేది వాస్తవంగా చెప్పాలంటే ఆ దినములలో భయం లేదు. స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నారు. అయితే
దేవుడు అంతక ప్రేమించిన దేవుడు వారితో ఒక మాట చెప్పాడు, మీరు నిర్భయంగా జీవించండి, ఈ తోటలో ఉన్నటువంటి ఫలవృక్షములను తినండి, మీ జీవన సరళిని కొనసాగించండి, మీకేం భయం లేదు. భయపడాల్సిన అవసరం ఏమన్నా ఉందా? దేవుడే స్వయంగా వారితో మాట్లాడుతుండే ఆ దినములలో దేవుడు మాట ఇచ్చాడు, ఒక ఆజ్ఞ జారీ చేశాడు, ఈ తోట ఫలవృక్షములను మీరు నిర్భయంగా తినవచ్చు. కానీ ఈ తోట మధ్యలో పెట్ట ఒక మంచి చెడ్డలను తెలిమిచ్చు వృక్ష ఫలం, దాన్ని తినకూడదు, తింటే మీరు చనిపోతారు అని ఒక ఆజ్ఞ జారీ చేశాడండి. ఆ ఆజ్ఞను మన పితరులు అవ్వాదాములు, మొదటి ఆదాము ఆయన అతిక్రమించారు, అవ్వాదాములు అతిక్రమించారు. దాని వలన ఏమొచ్చిందంటే పాపము భూలోకానికి ఆవిర్భవించింది. ఇది కారణం. ఇదంతా మనకు తెలుసు, అవ్వను మోసం చేయటము రమ్యమైందిగా కనిపించటము, పాపము రమ్యమైనది. ఆ పాపము భూలోకం అంతా విస్తరించబడినది. అయితే దేవుడు మనసు నొచ్చుకొని ఈ నరులను సృజించినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నానని, ఈ భూలోకాన్ని అసలు తుడిచిపడవేయాలి అని దేవుడు మనస్సును నొచ్చుకొని ఆ విధంగా తేరి చూసినప్పుడు ఒక వ్యక్తి కనిపించాడు భూమి మీద. ఆ వ్యక్తి నోవాహు. ఆ నీతిమంతుడి గురించి దేవుడు మరి ఆయన దగ్గరికి వచ్చి, నోవాహు నువ్వు ఒక్కడివే నీతిమంతుడుగా నాకు కనిపిస్తున్నావు అని అన్నప్పుడు, నోవాహు కొన్ని సంవత్సరాలు దేవుణ్ణి అడిగాడు, నేను స్వార్థ ప్రకటిస్తాను దేవా తండ్రి అన్నాడు. ఓకే అన్నాడు దేవుడు. ఈ విధంగా స్వార్థ ప్రకటించిన ఏ ఒక్కళ్ళు మార్పు చెందలేదు. మనకు తెలుసు ఈ విషయం. తర్వాత ఏం జరిగిందో, జలప్రళయం, ఆయన యొక్క కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. నీతిమంతులను దేవుడు ఎప్పుడు రక్షిస్తాడు. ఆనాడు రక్షించిన దేవుడు రక్షకుణ్ణి మళ్ళీ పంపించిన ఈ దినాలు మనకు రక్షకుణ్ణి పంపించాడు, మనల్ని రక్షించాడు. పాపము ఈ విధంగా భూమి మీద అప్పుడు జలప్రలయంతో నశింపజేసిన దేవుడు మళ్ళీ భూమి మీద ప్రజలను విస్తరింపజేశాడు. మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి అనే ఆ వాగ్దానము, ఆ ఆశీర్వాదము మనకు నిత్యము ఉంచాడు. అందుకే ఆయన నమ్మదగిన దేవుడు, మనం నమ్ముకునేదగిన సహాయకుడు. కనుక ఈ విధంగా జరిగినప్పుడు మరలా భూలోకం అంతా మరి పాపశాపంతో, మరి మనందరికీ తెలుసు నోవాహు నుంచి మరి అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు, అబ్రహాము తర్వాత మరి ఇస్సాకును ఏర్పాటు చేసుకున్నాడు, ఇస్సాకు తర్వాత యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళందరినీ ఏర్పాటు చేసుకొని మరలా భూమి మీద తన బిడ్డలను నిర్మించాడు, నిబంధన జనులను. ఈ విధంగా చేసినప్పుడు కూడా ఈ ప్రజలు దేవునికి తిరుగుబాటు చేశారు. మన స్వభావం అంతా ప్రియ సహోదరి సోదరుడా గమనించినట్లయితే, మన స్వభావము ఎక్కడ చూసినా తిరుగుబాటు చేసే స్వభావం. మనకు వేరుస ఉంటుంది, అసూయ ఉంటుంది, క్రోధం ఉంటుంది, వికారమైన చేష్టాలు మనలో ఉంటాయి. అదే పాపం. అంటే పాపము ఏ వ్యక్తులైతే ఉంటుందో ఆ వ్యక్తిలో ఉండేవన్నీ గలతీ పత్రికల్లో పొందుపరిచాడు అపొస్తలుని పౌలు గారు. పరిశుద్ధాత్మ పొందై శరీర కోరికలు ఏంటో, ఆత్మ ఫలములు ఏంటో, ఎన్ని అక్కడ ఉంటాయి, ఎన్ని పని కాదు ఇప్పుడు. అయితే ఇప్పుడు మనకు ఒరిజినల్గా ఏంటి అంటే, ఈ విధంగా మరి మరలా విస్తరింపజేస్తే ప్రజలు మరి పాపం శాపంలో మగ్గిపోవటం మొదలుపెట్టారు, దేవుని మరచిపోయారు. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఐగుప్తు దేశానికి బానిసులుగా పంపించేశాడు.
ఐగుప్తు దేశంలో బానిసత్వం చేస్తున్న దినాలు మగ్గిపోతూ చేయరాని కష్టములు చేస్తూ తిప్పలు పడుతున్న ఆ సమయంలో ఇబ్బందులు ఇబ్బంది కొలిములో మగ్గిపోతున్న ఆ సమయంలో దేవుడు మరి వారి మీద కనికిరపడి మరలా ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయనే మోషే ఆ మోషే నాయకత్వంలో మరి ప్రజల్ని ఐగుప్తు దేశము దాసత్వముల నుంచి విడుదల చేసి పాలుతేనలు ప్రవహించు దేశానికి తీసుకొచ్చాడు ఈ పాలుతేనలు ప్రవహించు దేశాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా తిరుగుబాటు చేశారు దేవుడి మీద చూసారా మనుషుడి స్వభావం ఎలాంటిదో ఈ తిరుగుబాటు చేసి పాపము మరలా విస్తరించింది భూమి మీద భయంకరమైన స్థితిలో ఉంది భూలోకమంతా భయంకరమైన స్థితిలో మగ్గిపోతుంది ఎక్కడ చూసినా పాపమే ఎక్కడ చూసినా అరాచకం విపరీతంగా విస్తరించింది దేవుడు ఇక ఆనాడు మానవులు ఏం చేసుకోవాలంటే ఈ పాపం కొరకు కోడిలను గువ్వలను బలి రక్తం పోక్షించి దేవునికి ఇలా చేస్తే ఈ హోమం చేస్తే ఈ ధూపం వేస్తే ఈ కొవ్వుని ధూపముగా దేవునికి ఆరగిస్తే మా పాపాలు పోతున్నవి అని భ్రమపడి ఆ పనులు చేసేవాళ్ళు మన పితృలంతా ఆ విధంగానే చేశారు బ్రహ్మ ఇలా చేస్తే పోతుందని రక్తపోక్షణ చేస్తే పోతుందని పాపాలు నోనో రక్తపోక్షణ చేస్తే పోదు పాపము కాదు ఇప్పుడు కోడెలు పా కోడెలను వదిలిస్తే కోడెలు కోడలే గువ్వలు గువ్వలే ఈ జంతువులు జంతువులే మానవుడికు మానవుడే మానవుడి పాపం పోవాలంటే మానవుడే మనుజావ రూపుడై లోకానికి రావాలి మనుజావ రూపుడై వధించబడితేనే పాపము ప్రచలన గావించబడుతుంది పాప పోక్ష పాప రక్త పోక్షణ అంటే ఎవ్వర రక్తం చిందించాలి మానవుడికి పాపం పోవాలంటే మానవుడే మానవ అవతారం ఎత్తాలి మనుజావుడు అవ్వాలి రక్తం చిందించాలి మానవుడికి మానవుడే అప్పుడు పాప ప్రచలన అవుతుంది ఇది దేవునికి తెలుసు ఈ పాపము పోవాలంటే ఇక మానవుడికినే జన్మించాలి మానవుడిగా అవతరించాలి అని మానవుడిగా ఈ భూలోకంలో కన్య మరియ గర్భమున జన్మించాడు ప్రభు దేవుడు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ ద్వారా ఏ కలంకం లేని కన్యక ప్రార్థన పరురాలు గొప్ప విశ్వాసి పరిశుద్ధురాలు నిష్కలంకురాలు ఆమె గర్భమును ఎన్నుకున్నాడు దేవుడు లోక రక్షకుడు లోకాన్ని రక్షించాలంటే లోక రక్షకుడిగా అవతరించాలంటే ఈ పాపమును పరిచాలన చేయాలంటే మానవుడి పాపమును తొలగించాలంటే రక్షకుడు అవతరించాలి కాబట్టి లోకానికి రక్షకుడు అవతరించాడు అందుకనే అపొస్తలు పౌలు గారు ఈ మాట రాస్తున్నాడు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియ కుమారుని పంపెను తన ప్రియ కుమారుని పంపెను ఎంత ప్రేమమయుడు ఎంత కనికిర స్వరూపుడు మన దేవుడు మన మీద ఎంత వాత్సల్యత అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను మనల్ని ఎంత ప్రేమించినా మనం తిరుగుబాటు చేస్తూనే ఉన్నాం పాపము చేస్తూనే ఉన్నాం పరిశుద్ధులుగా ఉండమని దేవుడు చెప్తుంటే మనం ఏదో ఒక దాంట్లో తప్పిపోయి పాపభూయిష్టమైన స్థితిలోనికి దిగిపోయారు ఆనాడు ప్రజలు ఈనాడు ప్రజలు కూడా అయితే మొట్టమొదట జలప్రలయంతో నశింపజేశాడు మరి ఆయన వచ్చి మరలా ఇట్లా కాదులే నశింపజేస్తే కాదు అనుకొని భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త తన ప్రియకుమారుని పంపి దేవుడు మన పాప విమోచన కొరకు కరేదనముగా రక్తము చిందించాడు మన పాపములు రక్తము ద్వారా శుద్ధీకరించాడు
అందుకని క్రిస్మస్. ఆయన ఎందుకు వచ్చాడంటే పాప ప్రచాలన చేయటానికని వచ్చాడు. పాప భూష్టమైన ప్రజలను పరిశుద్ధపరచాలని, ఆయన రాజ్యముగా రాజ్య వారసులను చేయాలని, విమోచించాలని, అందుకోసమని అందుకోసరమని ప్రభు భూలోకానికి అవతరించాడు. ఇది లేఖనాలు ఆనాడు ఎస్ఐ లేఖనాలు ప్రవచించాడు. మత్తయి తన గ్రంథములో లిఖించాడు, లూకా తన గ్రంథములో లిఖించాడు, యోహాను గారు తన గ్రంథములో లిఖించాడు. ఆ విషయాలను పౌలు గారు తన పత్రికలలో, ఈ గలతీ పత్రికే కాదు అలాగనే మరి ఇంకొక పత్రికలు కూడా రాశాడు. తిమోతికి రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 15వ వాక్యంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని తెలియపరిచాడు. ఈ వాక్కులు చాలా శ్రేష్టమైనని తెలియపరిచాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతకాలము క్రిస్మస్ ఏడుకలు చేసుకోవచ్చు కావని నేను తప్పని లేదు, కానీ నీ జీవితంలోనికి నీ హృదయంలో ప్రభు జన్మించాడా? ఇప్పుడు ప్రభుని కలిగి నేను ప్రయాణం చేస్తున్నానా? ప్రభుని అత్తుకున్నానా? ఆయన అడుగు జాడలలో ప్రయాణం చేస్తున్నానా? ఇవన్నీ మనకు ఎంతైనా అవసరం, మనం నెమరు వేసుకోవాలి. కాలగణంలో మనము ఎన్నో విషయాలు చూస్తూ ఉన్నాం, ఎన్నో ఉప్పెనలు వస్తున్నాయి, రాకడ సమయము ఆసన్నమవుతుంది. మరి ఆయన రక్షకుడిగా వచ్చి మనల్ని రక్షించిన దేవుడికి, ఆయన రాజ్యానికి వారసులుగా సిద్ధమయ్యామా? అది నేర్చుకోవాల్సింది. మనం లోకమంతా పాప భూష్టంతో నిండిపోయి ఉంటే, పాపులమై ఉంటే వచ్చి మనల్ని విమోచించాడు ఆయన క్రయధనముగా రక్తం చిందించి, రక్తపోక్షణ పాప పరిహారార్థ బలియాగం చేశాడు, పవిత్రపరిచాడు, మనలో పరిశుద్ధతనిచ్చాడు. పరిశుద్ధులుగా జీవించాలి మనం. ఎంతకాలము దేవుణ్ణి ఎరుగక జీవించినా నిష్ప్రయోజనం, జీవితమే నిష్ప్రయోజనం. గనుక నా ప్రియ దేవుని బిళ్ళారా, యోహాను గారు కూడా తన పత్రికలో ఈ క్రిస్మస్ గురించి రాస్తాడండి. యోహాను గారు యోహాను రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఒక మాట నేను చదువుతా చూడండి. యోహాను గారు తన పత్రికలో, యోహాను రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 6వ వాక్యంలో ఒక మాట చదువుతాం చూడండి. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదట నుండి వీణ ప్రకారము ప్రేమలో నడుచుకొను వలెను అనున్నదియే ఆయన ఆజ్ఞ. 7వ వాక్యంలో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. చూసారా, క్రీస్తుకు విరోధులు ఎవరంటే యేసుక్రీస్తును ఒప్పుకొని వాడు వంచకుడు. ఆయన మన నోట అది యేసు ప్రభునని ఒప్పుకోకపోతే మనం ఏమవుతున్నామంటే వంచకులము అవుతున్నాం, క్రీస్తు విరోధులము అవుతున్నాం. మరి ఆయన ఈ పత్రికను తన శిష్యుడు ప్రియకుమారుడు శిష్యుడు యోహాను గారు ఈ 2వ పత్రికలో మరి ఆయన ఈ 1వ అధ్యాయంలో రాస్తున్నాడు 6-7 వాక్యాలలో. అంత మాత్రమే కాదు, మనం ఇక్కడ చూసినట్లయితే 1వ పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 2వ వాక్యం, యేసు క్రీస్తు శరీరధారియే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఒప్పుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. ఒప్పుకోవాలి, ప్రతి విషయాన్ని ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. తెలుసా, మనము కప్పుకొని మనము జీవిస్తూ ఉన్నట్లయితే అది నిష్ప్రయోజనం, ఆ జీవితం
యేసుక్రీస్తుని ఒప్పుకొని ప్రయాణం చేయాలి మనం ఆయన అంగీకరించాలి ఆయన్ని ఆయన వచ్చిన విధానము పాపములో ఉన్న మనలను విమోచకుల విమోచించడానికి కోసము వచ్చాడని మనం ఒప్పుకోవాలి ఆయన ఎమ్మడించాలి అప్పుడు మన పాపములకు పరిహారార్థ బలి ఆయనే క్రీస్తు యేసు ప్రభువే ఆయనే లోక రక్షకుడు కనుక అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ చూసినట్లయితే మనము 9వ వాక్యం 7వ వాక్యం చదువుతాను ప్రియులారా మనము ఒకనొకడు ప్రేమింతుము ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలిగిచున్నది ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించునట్లు దేవుడు తన అద్భుతీయ కుమారుని లోకములోనికి పంపెను అద్భుతీయ కుమారుని లోకములోనికి పంపెను ఇది క్రిస్మస్ సందేశం అద్భుతీయ కుమారుని లోకములోనికి ఎందుకు పంపాడు అంటే మనము పాపభూష్టమైన స్థితిలో ఉండి పాపమును కప్పుకొని ఉన్న మనలను ఆ పొరను చీల్చిపడవేయడానికి లోకానికి దేవుడే తన ప్రియ కుమారుని పంపించాడు ఇది క్రిస్మస్ యొక్క సందేశం ఆయన వచ్చి మనల్ని విమోచించి పాప ప్రక్షాళన చేసి రక్తం చిందించి రక్తపోక్షణ వలన మన పాపములన్నీ శుద్ధి చేసి పడేశాడు పరిశుద్ధులుగా చేశాడు నిర్దోషులుగా చేశాడు నిష్కలంకమైన జీవితములో మనల్ని నిలబెట్టాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా అందుకే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు కాలము సంపూర్ణమైనప్పుడు పాపము సంపూర్ణమై పాపపు అభోష్టమైన స్థితిలో మగ్గిపోతున్న ఈ భూలోకాన్ని దేవుడు రక్షించాడు ఆనాడు జలపలంతో నశింపజేశాడు కానీ ఇప్పుడు ఆయన ప్రియ కుమారు ద్వారా రక్షించాడు మరి మరొక రాకడ రెండవ రాకడలో వచ్చి ఏర్పరుస్తాడు దేవుడు ఏర్పరుస్తాడు పాపులను పరిశుద్ధులను వేర్పరుస్తాడు పాపులను ఆరని అగ్నిలో పడేస్తాడు నిత్య జీవానికి ఏర్పాటు చేసుకున్న బిడ్డలను తీసుకెళ్తాడు జాగ్రత్త క్రిస్మస్ వేడుకలు నూతన సంవత్సర వేడుకలు ఎన్ని చేసుకుంటాం మంచిది చేసుకో మంచిది అన్నీ చేయి మంచిదే కానీ ప్రభువుని ధరించు ప్రభుకి ముందుగా ప్రభుకి స్థానం ఇవ్వు ఆయనకు ముందు స్థానము ప్రభుకి ఇవ్వు ప్రభుకి ఎప్పుడైతే ముందు స్థానం ఇచ్చి ప్రయాణం చేస్తావో నీ కార్యాలన్నీ సఫలీకృతం చేస్తాడు దేవుని రాజ్యానికి తీసుకెళ్లిపోతాడు దేవుని రాజ్యానికి వారసులవుతారు అట్టి కృపాటి మహిమేశ్వర్యం దేవుడు మనందరికీ దయచేయును గాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందామండి తల్లు వంచండి కనులు మూయండి ప్రార్థన చేసుకుందాం మహాగణుడవైన తండ్రి పరిశుద్ధుడవైన మా దేవ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ తండ్రి నీకే స్తుతి స్తోత్రము ఎంత ప్రేమ ప్రభువా అగాపే ప్రేమ నీ ప్రేమ వాత్సల్యముల మేము ఒదిగిపోవటం ఎంత భాగ్యం నాయనా నీ ప్రియ కుమారుని మా కొరకు పంపి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు దారి శరీరధారి అయి మా మధ్యకు వచ్చి మమ్మల్ని విమోచించాడు విమోచన క్రయధనము చెల్లించాడు మా పాపముల అపరాధములకు ఎలసింది చెల్లించాడు రక్తము చేత శుద్ధీకరించాడు ఆయన ప్రతి ఒక్కరి మీ విషయాలు తెలుసుకొని నీ అడుగు జాడలో ప్రయాణించే భాగ్యం దయచమని క్రిస్మస్ పండగ నాయన ఘనంగా జరిగించుకోవడానికి ప్రతి కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చమని అలాగనే నూతన సంవత్సరం శుభాకాంక్ష కూడా నాయన మేము అందరికీ అందించడానికి నూతన సంవత్సరం చూడటానికి కూడా యోగ్యత దయచేయమని నజుడైన యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్ 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 మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైయుండునుగాక ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు అండి మీ అందరికీ వందనాలు